హాయ్ ఫ్రెండ్స్ నేను చేస్తున్న వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలంటే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆర్ టీఎంఐసం ఛానల్ నిన్న మనకు తెలంగాణ రాష్ట్రంలో గల ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను విడుదల చేయడం జరిగింది మరి దానికి సంబంధించినటువంటి మరొక తాజా వార్త కూడా మనకు ఈరోజు సమాచారం అందింది ఫ్రెండ్స్ అదేంటంటే నో బయోమెట్రిక్ ఓన్లీ హాల్ టికెట్ అంటూ ఈరోజు ఒక వెలువడినటువంటి సమాచారం మరి దీనిలో విషయం చూసుకున్నట్టయితే ఎంసెట్ ఈసెట్ పీజీ పీజీఈసెట్ లాసెట్ ఎడ్సెట్ తదితర ఉమ్మడి ప్రవేశ పరీక్షలలో బయోమెట్రిక్ హాజరు విధానం లేకుండానే ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వ నిర్ణయానికి వచ్చిందని సమాచారం అందింది ఫ్రెండ్స్ ఇందులో భాగంగా విద్యార్థుల నుంచి ఇప్పటి వరకు సేకరిస్తున్నటువంటి బయోమెట్రిక్ అదేనండి తమ్ము ఇంప్రెషన్ విధానాన్ని తొలగించాలని నిర్ణయించడం జరిగింది పరీక్షకు వచ్చే విద్యార్థుల్లో ఎవరికైనా ఒకవేళ కరోనా ఉంటే తంబు ఇంప్రెషన్ అంటే వేలిముద్రల సేకరణ ద్వారా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ఈసారి తంబు ఇంప్రెషన్ను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం అందింది ఫ్రెండ్స్ విద్యార్థుల హాల్ టికెట్ని క్షుణ్ణంగా పరిశీలించి దీంతో ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాసే అవకాశం ఉండకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది అండ్ అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా నేపథ్యంలో బయోమెట్రిక్ను రద్దు చేస్తున్నందున హాల్ టికెట్ల ఆధారంగా విద్యార్థుల పరిశీలనను జాగ్రత్తగా చేపట్టాలని నిర్ణయించడం జరిగినట్టు సమాచారం ఉంది జూలై ఒకటి నుంచి నిర్వహించేటువంటి అన్ని ప్రవేశ పరీక్షల్లో బయోమెట్రిక్ను తొలగించడం జరుగుతుంది జాతీయ స్థాయిలోనూ జేఈ మెయిన్ అడ్వాన్స్డ్ నీట్ వంటి పరీక్షల్లో ప్రవేశ పరీక్షల్లో కూడా ఈ బయోమెట్రిక్ పద్ధతిని తొలగించడం జరిగిందని జరుగుతుందని ఒక వివరణకు వచ్చింది మరి చూసుకున్నట్టయితే పరీక్ష హాల్లో కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది బయోమెట్రిక్ వల్ల కరోనా వ్యాప్తి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేయడం జరిగింది సో జులై ఎయిటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు జరిగేటువంటి జేఈఈ మెయిన్స్ ఆగస్టులో నిర్వహించే జేఈ అడ్వాన్స్లోనూ బయోమెట్రిక్ లేకుండానే ఎగ్జామ్స్ను నిర్వహించడం జరుగుతుంది ఇక జాతీయ స్థాయి పరీక్షల్లో ఉన్నటువంటి హాల్లో సీసీ కెమెరాలతో పాటు విద్యార్థులు ఆన్లైన్ పరీక్షలు రాసే సమయంలో విద్యార్థి ఎదురుగా ఉండేటువంటి మానిటర్పై కూడా కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు ఆ కెమెరాలు ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి విద్యార్థి ఫోటోను ఆటోమేటిక్గా తీసుకోవడం జరుగుతుందంటూ సమాచారం అందింది ఫ్రెండ్స్ మరి ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్ని దృష్టిలో ఉంచుకొని బయోమెట్రిక్ సిస్టమ్ను తొలగించడం జరిగింది ఇప్పటి నుండి అంటే కొంతకాలం వరకు మన పరిస్థితులు అన్ని చక్కదిద్దే వరకు కేవలం హాల్ టికెట్ను మాత్రమే పరిగణలోకి తీసుకొని క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామ్ హాల్లోకి అనుమతించి పరీక్షలు నిర్వహించేలా ప్రభుత్వం చేప చర్యలు చేపడుతున్నట్టు సమాచారం అందింది ఫ్రెండ్స్ సో ఇదండి విషయం మాకు అందినటువంటి సమాచారం ప్రకారం చేస్తున్నటువంటి వీడియో ఫ్రెండ్స్ ఇది సో గమనించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్